సచివాలయంలోని ఏఎన్ఎం ఇంజనీరింగ్ అసిస్టెంట్, మహిళా పోలీస్ వెల్ఫేర్ అసిస్టెంట్ పాఠశాలలను తనిఖీ చేసి కన్సల్టెంట్ రిథమ్ యాప్లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు ఆదేశించారు. బుధవారం పత్తికొండ మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం 1, గ్రామ సచివాలయం 4ను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్ తదితర రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిబ్బందితో మాట్లాడుతూ జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్న పాఠశాలలు ఈ సచివాలయం కింద ఎన్ని ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. వారానికి ఎన్నిసార్లు విజిట్కి వెళ్తున్నారో అని అడిగి తెలుసుకున్నారు. పత్తికొండ మండలంలో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కన్సిస్టెంట్ రిథమ్ యాప్ నందు మ్యాపింగ్ చేయకపోవడంపై మండల విద్యాశాఖ అధికారి ఎంపీడీఓల మీద జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో ఉన్న ప్రతి పాఠశాలను కన్సిస్టెంట్ రిథమ్ యాప్లో మ్యాపింగ్ చేసే ప్రక్రియను శుక్రవారంలోపు పూర్తి చేయాలని మండల విద్యాశాఖ అధికారి ఎంపీడీఓలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మహిళా పోలీస్ పాఠశాలలకు విజిట్కి వెళ్లినప్పుడు పిల్లలకు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ అటెండెన్స్ వేస్తున్నారా లేదా అని జిల్లా కలెక్టర్ సచివాలయ సిబ్బందిని అడిగారు. వాలంటీర్లు ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందుతున్న లబ్ధిదారుల నుంచి ఫీడ్బ్యాక్ రిపోర్టును సిటిజన్ టెస్ట్ మోనియల్స్ యాప్ ద్వారా వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నారా లేదా అని అడిగారు. ఏఎన్ఎంలు ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తున్నారా, ఎంతమందికి అందించారు, ఇంకా ఎంతమందికి అందించాలి తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న వ్యాక్సిన్లను కూడా త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీఓ ఏఎన్ఎంలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ ఆర్డీఓ మోహన్ దాస్, తహసీల్దార్ విష్ణుప్రసాద్, ఎంపీడీఓ పార్థసారథి, ఎంఈఓ మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు.